గ్రామీణ కళాకారిని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ ప్రజలను ఉత్తేజపరిచారు మనతో మాట్లాడేందుకు మనోజ కళాకారు ఆయన ఉన్నారు చెప్పండి అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు ఈ కళలు అంటే మీకు ఎలా అంటే ఈ గ్రామీణ కళ జానపదాలు పాడడం ఎలా వచ్చింది మీకు నమస్కారం అన్న నా పేరు మనోజ మేము వేల్పూర్ మండల్ అమినాపూర్ విలేజ్ నుంచి వచ్చాము ఈ కళ అనేది చిన్నప్పటి నుండి నేను స్కూల్లో వాడేదండి కాకపోతే ఈ బయటికి మాత్రం మా గురువు అష్టగంగ ద్వారా నేను బయటకు వచ్చాను అయితే చెప్పండి మీరు మీకు నచ్చిన మెచ్చిన పాట తెలంగాణ ఉద్యమంలో పాడిన పాటలు ఏంటి నాకు ఎక్కువ పేరు తెచ్చిన పాటనైతే నీలమాణికు వందనం తెలంగాణ మాణికు వందనం నీలమ్మాణికు వందనం తెలంగాణ మాణికు వందనం తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నేలమ్మాణికు వందనం తెలంగాణ మాణికు వందనం ఒక్కొక్క నెత్తుటి సుక్క రైతన్న సాలు సేను సెలక కష్ట జీవిసమట కాల్వా నీ పుట్ల కొద్ది రాసులకు కోసలువా అమ్మమ్మ ఒరి పంట రాగమే మా పల్లె బిడ్డలకు ప్రాణమే నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ వందనం ఈ పాట మీకు ఎలా అంటే ఎందుకు నచ్చింది ఈ పాట మీకు మీకు మెచ్చిన పాట అంటున్నారు ఎలా ఇది ఎలా అంటే మంచి మెలోడీ ఉంది మంచి మీనింగ్ ఉంది పాటలో అందుకనే నాకు ఈ పాట బాగా నచ్చింది అప్పుడు ఉద్యమంలో కూడా ఎక్కువ అడిగి పా పాడించుకునేవారి పాట ఇంకా మీరు ఉద్యమంలో పాడిన పాటలు ప్రజలందరినీ ఉత్తేజపరిచారు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మీరు పాడుతూ ఉంటారు కదా అప్పుడు ప్రజల్ని ఉత్తేజపరచడానికి ఎలాంటి పాటలు పాడుతారు ఆడుదాం దప్పుల దరువైరా పల్లె తెలంగాణ పాటవాడరా కోలాట కోలాటము దూలంటూ అల్వా పై దుంకాడారా ఆడుదాం అరరే ఆడుదాం చెల్ దప్పుల్ల దరువైరా పల్లె తెలంగాణ పాటవాడరా ఎటు చూసిన టీవీల లొల్లే గదరా మన పని పాటలన్నిటిపై దాడే గదరా మన పని పాటలన్నిటిపై దాడే గదరా ఆడిన సింధోల ఆటల కోసం పాడిన పద్యాల జాడల కోసం పాడిన పద్యాల జాడల కోసం పాతరేకు ప్లాస్టిక్కు తగిలయ్యారా నీ డోలు వాద్యాలు మోగించరా ఆడుదాం అరరే ఆడుదాం చెల్ ఆడుదాం దప్పుల్ల దరువైరా పల్లె తెలంగాణ పాట వాడరా అంటే మీరు ఈ పాటలని పాడుతూ ప్రజలందరినీ ఉత్తేజపరిచారు ఈ పాటల వల్ల అవునండి ముఖ్యంగా మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడి నుండి అంటే మీ అమ్మ నాన్నలు ఏం చేసేవారు మీరు చదువుకునేటప్పుడు ఈ పాటలు పాడాలని ఎందుకు అనిపించింది మా అమ్మ నాన్న కూలీ నాన్న టూ థౌజండ్ ఫోర్టీన్లో చనిపోయారు అంటే మా నాన్న కూడా భజనలో పాటలు పాడుతుండే నాకు తెలిసి మా నాన్న ద్వారానే ఈ కళ వచ్చి ఉంటుంది ఇక నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఉద్యమం వైపు మా గురువు గారు వల్ల వాళ్ళ టీంలో నేను వెళ్ళేదాన్ని అప్పటి నుండి ఉద్యమంలో చేసిన ఇప్పుడు ప్ర ప్రస్తుతం నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్నా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చింది అవును వచ్చిందన్న దీనికి సార్థకం నిజమే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అనే పేరుతో మీకు ఒక నియామకం అయితే అవును నాకు ఒక్కదానికే కాదు ప్రతి ఒక్క కుటుంబము తెలంగాణ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నాయి కదా మీరు అప్పుడప్పుడు పాటలు పాడుతున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం పైన ఏదైతే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయని అదేమైనా పాడగలుగుతారా శ్రమజీవి కళ్ళలో ఆనందం ఇన్ని నాళ్లకు అగుపడెను సర్కారుతో బంధం సామాన్యులకు ఇన్ని నాళ్లకు జతపడెను శ్రమజీవి కళ్ళలో ఆనందం ఇన్ని నాళ్లకు అగుపడెను సర్కారుతో బంధం సామాన్యులకు ఇన్ని నాళ్లకు జతపడెను ఆసర ద్వారా లబ్ధి పొందిన కళ్ళలో ఆనందం ఏడేళ్ళలో అల్లుకున్నది గులాబీ పాలనతో అనుబంధం పంట రుణాలు మాఫీ అయినా రైతు గుండెలో సంతోషం చూసి మురిసెలే ఇన్ని నాళ్లకు రైతును భూమి ఆకాశం రేషను పెంపుతో కడుపు నింపిన పేదల మోమున చిరునవ్వు సొంత ఇంటి గల నిజం కాబోయే బస్తి కదిలివు అరే ఎవరి నడుగు ఏ గుండెను తడుము ఇదే నిజం ఈ మాట పలుకురా జై జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై జై కేసీఆర్ అంటే మీరు ఈ పాటలు వాడినప్పుడు ప్రజలందరూ ఉత్తే ఉత్తేజంగా అవుతారా అంటే అవన్నీ సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కనీసం పింఛన్ ద్వారా అయినా సరే సంక్షేమ పథకం అందుతుంది కాబట్టి వాళ్ళకు తెలుసు మేము కూడా లబ్ధి పొందుతున్నాం ప్రభుత్వం నుండి అని ఇప్పుడు ఇది వర్షాకాలం సీజన్ వచ్చేసింది కాబట్టి ఏరువాక నిన్ను రమ్మని పిలిచింది రావే రావే రతనాలవనా ఎండి ఉన్న ఏరు నిన్ను కోరినది రావే రావే ముత్య మోగించవమ్మా మోగించవమ్మ మేఘలవీణ రవలించు చిటపాట రాగాల గాన భూదేవి గుండెల్లో జలదేవి పాదాలు పారాలి ఈ వేళ గోదారి అలల రావే రావే రాగాల दिगि दिगिरावे रावे, रावे मे ನಲ್ಲೇಗಲ್ಲಿಟ್ಯಮಗರ ತೂರುಪು ಪಡಮಾರ ದಿಕ್ಕುಲ್ಲಿ ಮುದ್ದಾಡಿ ದುಕ್ವೆನಾೂಕೆವಾ ನೇಲೀದ ಎಂ ಎಂಡ ಅನ್ನದಾತಲಗುಂಡೆ ಆ ವೀರವುದಿ ಮಾ ಗೋಡು ವಿನಿ ಮಬ್ಬುಲ ಗೊಡುಗಲ್ ತೊಲಗಿ ಪಿಡುಗಲ್ಲೆ ಉಳಿಕೆ ಪಡಿವು ರಾವೇ ರಾವೇ ఈ పాట చాలా అంటే బ్రహ్మాండంగా పాడారు ఇప్పుడు వర్షాకాలం సీజన్ రైతులందరూ నాట్లేస్తారు అనే ఉద్దేశం మీద పాడారు ఈ పాట అవును రైతులందరూ నాట్లేసి వర్షం కోసం ఎదురు చూస్తారు ఇప్పుడు పసుపులు కానీ మక్కలు కానీ వేసి ఇప్పుడే కదా ఈ వర్షం వల్లనే అన్ని మొలకలు ఎత్తుతాయి కాబట్టి వర్షము చాలా అవసరం రైతులకి ఆనాడే మన్నంటి నా తిరుపతి నిన్ని నాడే మన్నంటి నా తిరుపతి ఆనాడే మన్నంటి నా తిరుపతి నాడే మన్నంటి నా తిరుపతి నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను సెట్ల ఉండు నిన్ను నిన్న నాడే మన్నంటి నా తిరుపతి నిన్ని నాడే మన్నంటి నా తిరుపతి కాలేజీ గేటు కాడ కంపౌండ్ వాళ్ళు కాడ ముళమలుపు తిరిగే కాడ ముచ్చట్లు పెట్టిన గాని నిన్న నాడే మన్నంటి నా తిరుపతి నినాడే మన్నంటి నా తిరుపతి ఆనాడే మన్నంటి నా తిరుపతి నిన్ను నాడే మన్నంటి నా తిరుపతి నువ్వంటే నాకు పిచ్చి మా ఇంటికి నువ్వు వచ్చి మా ఓళ్ళను ఒప్పించి మన వాడుకున్నవంటే మల్లచ్చ ఏటి కల్లరో తిరుపతి నా ఒళ్ళే ఒక్క పిల్లరో తిరుపతి మల్లచ్చ ఏటి కళ్ళరో తిరుపతి మా ఒళ్ళే ఒక్క పిల్లరో తిరుపతి మన ప్రేమ గురుతులు ఇస్తావా తిరుపతి గుండెల్లో దాసుకుంటారో తిరుపతి నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను మరి సెట్ల ఉంది నిన్ను నిన్న నాడే మన్నంటి నా తిరుపతి నిన్న నాడే మన్నంటి నా తిరుపతి ఓకే థ్యాంక్ యూ మనోజ మొత్తానికి జానపదాలు మీరు నేర్చుకున్నది మీ నాన్న నుండి వచ్చిన పాటలన్నీ కూడా పాడారు వెరీ వెరీ థ్యాంక్ యూ మొత్తానికి చూసుకోవచ్చు జానపదల్లో ఆరితేరి తనకు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని మనసును గెలుచుకొని ప్రతి ఒక్క ప్రజల్ని అందరినీ ఐక్యం చేసేందుకు జానపదాలు పాడడం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళా మాకు ఉద్యోగం కూడా ఇచ్చింది దానికి సంబంధించి మేము తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉన్నాం మరోవైపు ఈ జానపదాల్లో మాకు మా నాన్న నుండే వచ్చిందని నేను అనుకుంటాను ఎందుకంటే మా నాన్న ఆ రోజుల్లో భజన పాటలు పాడుతుండేవాడు అందుకే మాకు ఈ కళ వచ్చిందని నేను అనుకుంటున్నాను అని చెప్పి మనోజ అంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా ప్రశ్న అశక్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్